వారి మీ జీవితాన్ని మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అరిహంత్ గారు ఇంకొక డౌట్ తో వచ్చేసాను నేను సో వాస్తుకి సంబంధించి ఫ్రిడ్జ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలి ఎక్కడ ఉండాలి అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది కానీ నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఇవి కూడా చూస్తారా ఇది కూడా వాస్తుకి సంబంధించి ఉంటుందా దాని వల్ల ఎఫెక్ట్స్ ఉంటాయా దానివల్ల ఏమైనా కలిసి వచ్చే ఉంటాయా అని అనిపించింది నిజంగా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే వాస్తు ఉందండి ఒక్కొక్క డైరెక్షన్లో దాన్ని సక్రమంగా పెట్టుకోవడమే వాస్తు ఓకే అది ఫ్రిడ్జ్ కావచ్చు ఏసీ కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉన్న పూజ గది కావచ్చు లేదా మంచం కావచ్చు ఏ వస్తువైనా కావచ్చు ప్రతి ఒక్క వస్తువు వాస్తుతో లింక్ అయి ఉంటుంది అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ గురించి కూడా అడగాల్సిందే మంచి ప్రశ్న అండి ఖచ్చితంగా అడగాల్సిందే ఫ్రిడ్జ్ గురించి కూడా అడగాలి అంటే సాధారణంగా డైనింగ్ ఏరియాలో ఉంటుంది కామన్ అది కిచెన్ కి డైనింగ్ ఏరియాకి మధ్యలో పెట్టుకుంటారు కంఫర్టబుల్ గా ఉంటుంది వెజిటబుల్ సంథింగ్ ఏమైనా తీసుకోవడానికైనా వస్తువులైనా కామన్ గా ఉండే ఏరియా అదే ఇంకా అక్కడ ఇంకేం మార్పులు ఉంటాయి ఇంతకుముందు ముందు ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే వాస్తుని రెండు విధాలుగా చేయొచ్చు రెండు విధాలుగా అనాలసిస్ చేయొచ్చు ఫస్ట్ ఏంటి అంటే మనము ఒక రూమ్ తీసుకుందాం డైనింగే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ లో ఉంది డైనింగ్ ఒక చిన్న రూమ్ తీసుకుందాం స్క్వేర్ షేప్ లో ఈ డైరెక్షన్ లో ఏ వైపు ఉంది ఫ్రిడ్జ్ అనేది ఇంపార్టెంట్ రెండోది టోటల్ ఇంటికి ఏ డైరెక్షన్ లో ఫ్రిడ్జ్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఉదాహరణకు చెప్తాను నేను మీకు సౌత్ డైరెక్షన్ ఆబ్వియస్ గా మాక్సిమం అందరిది డైనింగ్ టేబుల్స్ ఉంటాయి అక్కడ కొందరిది వెస్ట్ డైరెక్షన్ లో కూడా ఉంటాయి చాలా ఈజీగా హ్యాండీగా ఉండడానికి వాళ్ళు జస్ట్ డైనింగ్ టేబుల్ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు అంటే వాటర్ ఎక్కడ తీసుకోవడానికి అలాగే వెస్ట్ లో కూడా ఈ సౌత్ డైరెక్షన్ లో ఏదైతే ఫ్రిడ్జ్ ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా జాగ్రత్త నేను చాలా మంది ఇళ్లలో చూసాను సౌత్ డైరెక్షన్ లో పెడతారు గురుగారు మీరు చెప్పినట్టు సౌత్ లో పెట్టామండి బాగుంది అంటారు ఓకే ఫైన్ అంటాం తర్వాత ఏదో చెప్తారు ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఈ సమస్య ఉందండి అని చెప్పేసి అప్పుడు మేము దాన్ని డయాగ్నోస్ చేస్తే ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ కరెక్టే పెట్టారు కానీ ఫ్రిడ్జ్ కలర్ తప్పు ఉంది కలర్స్ ఉండాలి చెప్పండి ఇప్పుడు సౌత్ డైరెక్షన్ అనుకోండి అక్కడ ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ బ్లూ కలర్ పెట్టారు మళ్ళీ మనం పంచమహాభూతాలని కనెక్ట్ చేసుకుంటాం సౌత్ రెడ్ బ్లూ కలర్ వాటర్ ఏమవుతుంది వాటర్ వచ్చి ఫైర్ని ఆర్పేసింది ఫైర్ని ఆర్పేయడం వల్ల ఏమైంది వీడు లైఫ్ లో కెరియర్ లో ఏదైతే సంపాదించాలి సాధించాలి అనుకుంటున్నాడో ఫైర్ తగ్గిపోద్ది లేజినెస్ పెరిగిపోద్ది అండ్ ఏదైతే బిజినెస్ ఎక్స్పాన్షన్ థాట్స్ ఉన్నాయో అవి ఏమి అక్కడ ఎఫెక్ట్ వస్తుంది బ్లూ కలర్ అయితే సౌత్ లో ఏ కలర్ ఉండాలి రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ ఫ్రిడ్జ్ ఏ వాల్ ఉండాలి సౌత్ వాల్కి కి కానీ వెస్ట్ వాల్ కి కానీ పెట్టుకోవాలి అందరు చేసే తప్పు ఎక్కడ చేస్తారంటే ఏ రూమ్ కైనా సరే ఈస్ట్ వాల్ కి పెడతారు ఈస్ట్ వాల్ కి పెట్టారు టోటల్ ఇంటికి మధ్య భాగంలో ఈస్ట్ వాల్ కి పెట్టారు అనుకుందాం వీళ్ళ లైఫ్ లో ఎదుగుదల ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ లో మనం పెళ్లి సంబంధాల గురించి కూడా మాట మాట్లాడుకుందాం పెళ్లి సంబంధాలు రాకపోవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కలర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అవ్వదు వీళ్ళది సే ఒక పది మంది వాళ్ళకి కస్టమర్స్ ఉన్నారు రెగ్యులర్ కస్టమర్స్ అదే పది మందితో బిజినెస్ చేస్తారు వాళ్ళు పదకొండ వ్యక్తి రాడు ఇది కాకుండా ఎక్స్పాన్షన్ ఉండదు ఇది కాకుండా ఈ మధ్యన విల్లాస్ లో ఈ త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే వాటిలో ఫ్లాట్స్ పెద్ద లగ్జురీ ఫ్లాట్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంఫర్ట్ పెరిగిపోయింది జనాలకి లగ్జరీ పెరిగిపోయి బెడ్రూమ్ లో కూడా ఫ్రిడ్జ్లు పెట్టుకుంటున్నారు ఇది కూడా ఉంది అంటే వినడానికి చాలా విచిత్రంగా ఉంది మేము వాస్తు రీచ్ దాన్ని ఒక్కొక్కటి లింక్ చేసుకుంటే మాకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి అంటే ఫ్రిడ్జ్ ఉండకూడని ప్లేస్ అంటూ ఉందా అండి ఉందండి ఈశాన్య భాగంలో ఫ్రిడ్జ్ పెట్టకూడదండి ఉత్తర భాగంలో కూడా ఫ్రిడ్జ్ పెట్టకూడదు ఒకవేళ మీది కమర్షియల్ స్పేస్ అంటే కమర్షియల్ అంటే మీకు కూల్ డ్రింక్ బిజినెస్ ఉంది లేదంటే ఒక సూపర్ మార్కెట్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి లేదా ఒక కమర్షియల్ షోరూమ్ అలాంటి కేసెస్లో తప్ప మనకి ఫ్రిడ్జ్ అనేది మాత్రం ఇళ్లల్లో నార్త్ డైరెక్షన్ ార్త్ ఓకే ఎందుకంటే ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే ఫ్రిడ్జ్ అనేది బరువు బరువే కదా ఫ్రిడ్జ్ సో అర్త్ ఎలిమెంట్ కింద కౌంట్ చేస్తాం ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ హైట్ ఒకప్పుడు అంటే ఏదో టూ అండ్ హాఫ్ ఫీట్స్ త్రీ ఫీట్స్ ఫ్రిడ్జెస్ ఉంటాయి ఇప్పుడు బీరువాళ్ళ కన్నా పెద్ద ఉంటుంది పెద్ద పెద్ద డౌర్లతో హైట్ పెరిగింది ఎప్పుడైతే హైట్ పెరుగుతుందో హైట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఈ హైట్స్ పెరిగిన ఎప్పుడు కూడా సౌత్కి కానీ వెస్ట్ కి కానీ మాత్రమే ఉండాలి ఈస్ట్లో పెడతారు ఈస్ట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది వెస్ట్ డౌన్ అయిపోతుంది వస్తువుల వల్ల నార్త్లో పెట్టారు సౌత్ డౌన్ అయిపోతుంది సో అందుకోసమే ఎప్పుడు వెస్ట్లో ఉండాలి నార్త్ స్లోప్ రావాలి సౌత్ లో ఉండాలి సారీ ఈస్ట్ స్లోప్లో ఉండాలి సౌత్లో ఉండాలి నార్త్ స్లోప్లో రావాలి ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ సైన్లో పెట్టకూడదు ఉత్తర భాగంలో పెట్టకూడదు ఉత్తర మళ్ళీ కుబేర స్థానం అక్కడ పెట్టుకోకూడదు మళ్ళీ మనకి నార్త్ వెస్ట్ వాయువ్య కోణం అంటాం మనం నార్త్ వెస్ట్లో కూడా పెట్టుకోకూడదు నార్త్ వెస్ట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుద్ది అంటే ఫ్రిడ్జ్ నేను ఇందాక అర్త్ ఎలిమెంట్ అన్నాను దాంట్లో పవర్ ఉంటుంది ఫైర్ ఎలిమెంట్ కూడా ఉంది దాంట్లో వాటర్ ఉంటుంది మళ్ళీ లిక్విడ్స్ ఉంటాయి మనం పెట్టుకున్న లిక్విడ్స్ ఉంటాయి రకరకాలన్నీ మిక్స్ ఉంటాయి దాంట్లో ఇవన్నీ కూడా మీరు నార్త్ వెస్ట్లో పెట్టారు అనుకోండి నార్త్ వెస్ట్ అనేది వాయువు కోణం అనేది ఒక ఎయిర్ ఉత్పత్తి అయ్యే ఒక స్థానం అది ఇట్లా ఉత్పత్తి అయిన వెంటనే మీరు ఫ్రిడ్జ్ వల్ల ఆగిపోద్ది కంటిన్యూటీ ఉండదు ఒక సింపుల్ లెమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక వ్యక్తికి మనం ఆక్సిజన్ ఇస్తున్నాము సిలిండర్ ద్వారా పైప్ నీళ్ళ నొక్కి పెట్టాము ఉపయోగం ఏముంది ఆక్సిజన్ అందదు సో వాయువు కోణంలో కానీ ఉత్తర కోణంలో కానీ ఈశాన్య కోణాల్లో కానీ లేదంటే తూర్పులో కానీ మనం ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల మనం చాలా అంటే చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎక్కువగా ఫ్రిడ్జ్ నార్త్ డైరెక్షన్లో పెడతారు డైనింగ్ టేబుల్కి నార్త్ సైడ్ కూడా పెడతారు కొందరు వీళ్ళిల్లా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కోల్డ్ కాఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు వాళ్ళు ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది చల్లదనం పెంచుతుంది డైరెక్షన్స్ పట్టి కనుక మనం తీసుకుంటే ఒక ప్లెయిన్ గా ఉండాలి అనుకుంటే కనుక రెడ్ కలర్ గానీ లేదంటే మరూన్ కలర్ గానీ యాష్ కలర్ గానీ ఇవాళ రేపు కొంచెం లగ్జరీగా చాలా ప్రీమియం గా వైట్ కలర్ కూడా పెట్టుకుంటున్నారు ఈ కలర్ అయినా పర్లేదు గ్రే కలర్ గ్రే కలర్ కూడా పెట్టుకోవచ్చు మీరు అవాయిడ్ చేసిందల్లా బ్లాక్ కలర్ ఒకటి అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ని ఎంత ఎక్కడ పెట్టుకున్నా కానీ మ్యాక్సిమం మనం ఫైర్కి రిలేటెడ్ సంబంధించిన డైన్ లో పెడతాం ఎందుకు కిచెన్ కి ఎక్కడ దగ్గర ఉంటుందో డైనింగ్ ఎక్కడ దగ్గర ఉంటుందో అక్కడ పెట్టుకుంటాం కిచెన్ దగ్గర డైనింగ్ దగ్గర ఈ బ్లాక్ కలర్ ఫ్రిజ్ అనేది ఉండకూడదు ఎందుకంటే బ్లాక్ అనేది శని ఐరన్ అంటాం మనం ఫైర్ మళ్ళీ మంట మంటలో ఐరన్ వెళ్ళింది అనుకోండి ఐరన్ మెల్ట్ అయిపోతుంది సో వీళ్ళ ఇళ్లలో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి ఎలాగా వంట చేసేటప్పుడు చేతులు కాల్టం లేదంటే గిన్నె పడిపోవటం ఈ మన ప్రెషర్ కుక్కర్ పేలడం ఇలాంటి జరుగుతుంటాయి అన్నమాట సో బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆ నియర్ బైలో మీరు దాన్ని అవాయిడ్ చేసుకోవడం బెటర్ బ్లాక్ అవాయిడ్ చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ వైట్ పెట్టుకోండి పర్వాలేదు గ్రే పెట్టుకోండి పర్వాలేదు మెరూన్ పెట్టుకోండి రెడ్ పెట్టుకోండి పర్వాలేదు బ్లూ కలర్ అవాయిడ్ చేయడం బెటర్ గ్రీనిష్ కలర్ ఇప్పుడు ఈ మధ్యన ఇవి కూడా వస్తున్నాయి గ్రీనిష్ కలర్ పర్పుల్ కలర్ వస్తున్నాయి అవైనా పర్వాలేదు ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకున్నారంటే కనుక ఫ్రిడ్జ్ వల్ల కూడా మనం చాలా మంచి లాభాలు లైఫ్ రైట్ సో ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్ యాక్చువల్లీ నేను అనుకున్నాను దీంతో ఏముంటుందబ్బా ఫ్రిడ్జ్ తో అని చెప్పి బట్ చాలా ఉందిగా ఫ్రిడ్జ్ వల్ల రైట్ అరేంత్ గారు థ్యాంక్ యూ అండి నమస్తే